అందరూ మార్చి ఎన్నో వందలాది హృదయాలకి ప్రాణం పోసినటువంటి వ్యక్తి శ్రీ గోపాలకృష్ణ మోహనయ్య గారు. ఇప్పటికీ 16,000కు పైగా హార్ట్ సర్జరీలు చేసినటువంటి వ్యక్తి, ప్రత్యేకించి 55 హార్ట్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్లు, ప్రత్యేకంగా 55 వరకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసినటువంటి అరుదైన ఘనత కేవలం డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారికి మాత్రమే చెందుతుంది. భారతదేశంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగానికి ఒక పితామహుడుగా ఉన్నారు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు. అద్భుతమైనటువంటి వ్యక్తి, 60 ఏళ్ల వయసులో కూడా అమెరికాకు వెళ్ళి ప్రత్యేకంగా వైద్య రంగంలో కోర్సులు చేసినటువంటి విద్యా దాహం వారిది. భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో వారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటువంటి గొప్ప వైద్య శిఖరుడు ఈ రోజున అకాడమీ నుంచి మన ఒక ఆహ్వానాన్ని మన్నించి వారు సత్కారాన్ని స్వీకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత పురస్కార గ్రహీత లలిత కళా విభాగం నుంచి శ్రీమతి పశుమర్తి పావని గారు, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి పశుమర్తి పావని గారు ఆంధ్రదేశానికి కీర్తి తీసుకువచ్చినటువంటి కూచిపూడి నృత్యం, అలానే కర్ణాటక సంగీతం రెండు రంగాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రవేశం కలిగినటువంటి వ్యక్తి, సంప్రదాయంగా వారసత్వంగా కూచిపూడి నృత్యాన్ని సంగీతాన్ని అందుకుని ఇప్పటికీ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రెండు రంగాల్లో కూడా తమ తర్వాత తరాలను కూడా కూచిపూడి నృత్యము కర్ణాటక సంగీత రంగంలో తయారు చేస్తున్నటువంటి గొప్ప కళాకారిణి. తర్వాత జానపద నాటక రంగం నుంచి శ్రీ గురుడి సత్యనాయుడు గారు, వీరిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సత్యనాయుడు గారిని, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసి సీనియర్ చార్జ్మెన్ గా పనిచేసి పదవి విరమణ పొందారు. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు, బాల్యం నుంచి కూడా నాటక రంగం మీద మక్కువ, అనేక పౌరాణిక సాంఘిక జానపద చారిత్రాత్మక నాటకాల్లో నటుడిగా దర్శకుడుగా పనిచేశారు. అర్జునుడు అనగానే గుర్తుకు వచ్చేటువంటి పేరు సత్యనాయుడు గారిది. అలానే సత్యహరిశ్చంద్ర, రాముడు, ఈశ్వరుడు, కర్ణుడు, ఆంజనేయుడు, నారదుడు, ఇలా ఎన్నో పాత్రల్లో నటించి ఆ పాత్రలకు జీవం పోసారు సత్యనాయుడు గారు. వారి అద్భుతమైన నటనకు గాను వీరు కలియుగ అర్జునుడు అని పేరు పొందారు శ్రీ సత్యనాయుడు గారు. గాన ప్రవీణ, అభినవ నాటక రత్న, నట కిరీటి, నట కళా ప్రపూర్ణ వంటి బిరుదులు పొందారు. నాటక రంగానికి వీరు చేసినటువంటి నిరుపమానమైన సేవలను గుర్తించి అకాడమీ వీరిని సోహకృత ఉగాది పురస్కారాలు ఎంపిక చేయడం జరిగింది. తర్వాత పురస్కార గ్రహీత వ్యవసాయ రంగం నుంచి గౌరవనీయులు శ్రీ వి గోపీచంద్ గారు, అగ్రికల్చరల్ జర్నలిస్ట్, వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వీరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మొదట వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా పనిచేసి ఆ తర్వాత సామాన్యులకు సైతం వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ఒక తపనతో జర్నలిస్టులు అవతారమించారు. 37 సంవత్సరాలుగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు వీటిని సామాన్య ప్రజలకు అందచేస్తూ కొన్ని వందలాది వ్యాసాలు అనేక పత్రికల్లో రాశారు. వీరి యొక్క నినాదం ఒకటే, రైతుని ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి నినాదం వీరిది. రేడియో మాధ్యమం వ్యవసాయదారులకు బాగా దగ్గరైనటువంటి మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా వారిని ఉత్తేజితులు చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఆ తర్వాత సేవారంగం నుంచి గౌరవనీయులు మాదిరెడ్డి కొండారెడ్డి గారు, తెలుగు భాష మరియు సామాజిక సేవ చేస్తున్నారు. ముంబైకి చెందినటువంటి వారు. వీరి యొక్క స్వస్థానం ఆంధ్రదేశమే. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో జన్మించారు. వృత్తిరీత్యా ముంబైలో ఉంటున్నప్పటికీ సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవాలి అన్నట్లు, ముంబైలో ఉన్నటువంటి తెలుగు వారి యొక్క సంక్షేమం కోసం వందలాది కార్యక్రమాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో వారు సాపినటువంటి స్నేహహస్తం ద్వారా వేలాది మంది ప్రజలు వారి వారి స్వస్థానాలను చేరుకున్నారు. వీరి యొక్క ఆపన్న హస్తం అందుకొని తమ జీవితాలను నిలబెట్టుకున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు వారి తపనంతా కూడా
bahasa pariwisata, tarawat taralku bahasa nanjing saja nanti buat sengkalpan to, telugu beri pilih to, percaya nanti buat karya kerja ini rupa dinci, nanti taraliki, repot taraliki, telugu bahasa ini samskutri nanjing saja nanti buat perhatian to panjusunaru, dhanyawadal kondar edikar, tarawat percaya kan bahagengga, citra kala raga nanti Sri Ars, Subhas Bhagwar, warni Vedik menjadi sadaran agawan istunaru. Guntur Jilla Randur Gramlo Jenmincha 20 Subhas Bhagwaru Bapatla College of Fine Arts Nunchi Chitrakala Rangamlo Pattabaddulayyaru aa tarvata Hyderabad Public School lo 34 samvatsaralu Chitrakala Upadhyayulaga Panichesi Konni Vandala Awardulu Andukunnatuvanti Vyakti Sajeeva Chitrakalaki Maruperu Sri Subhas Bhagwaru Chitrakala Rangamlo Varu Chesinatuvanti Sevalni Gurtistu Telugu Mariyu Samskruta Academy Varini Sobhakta to Ugadi Puraskaram to Sattaristunnadi. Madam. Okkasari Puraskara Grahitulu Andarito kuda check check please. Mundaga,